హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి. వరంగల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే నేను ఇంటికి వెళ్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఎందుకు బావా చెప్పు. స్వయం కృషి అంట, ఏదో పొదుపు చిట్టి అంట, అందులో జాయిన్ చేయడానికి అయితే బావ తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి. నాకైతే చిట్టీల గురించి ఏం తెలియదు, ఫస్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. హాయ్ అప్పు బావా. హాయ్ బాయ్. అత్తమ్మ వాళ్ళ కోసం అయితే ఇక్కడ బావ బ్రెడ్ ఇంకా ఏమేమో తీసుకున్నాడు. ఇక్కడ బేకరీ లాగి వెళ్తుంటే అవి తీసుకొని అయితే వెళ్ళాము దారిలో. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము, అక్కడ కూడా చూపిస్తాను చూడండి. బావ టెంపుల్ సూపర్గా ఉంటుంది, లోపల కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో అయితే బాబా టెంపుల్ ఉంటుంది, అక్కడైతే దండం పెట్టేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. కృష్ణుని దగ్గరికి వెళ్ళి వచ్చాము. ఇక్కడ బయట కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మైసమ్మ తల్లి. అక్కడ కూడా చూపిస్తాను. అమ్మవారు అయితే ఉగ్రరూపం దాల్చి బాగుంటారు, మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఫస్ట్ అయితే బాబా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తాము. లోపలంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ వచ్చేసి ఇది అన్నమాట, చాలా బాగుంటుంది. లోపల కూడా పీస్ఫుల్గా ఉంటుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది, అందుకని చెప్పేసి మార్నింగే కదా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో అయితే. టెంపుల్ అయితే ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. బాబా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారిని కూడా చూపిస్తాను. కొటగండి మైసమ్మ అంటారు కదా, ఆ మైసమ్మ తల్లిని కూడా చూపిస్తాను. బాగుంటుంది, మీరు కూడా దర్శనం చేసుకోండి. బాగా లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు.
చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే ఎంత బాగున్నారో. అదే అంటున్నారు ఫస్ట్ అక్కడ ఉండేనా ఇక్కడ జరిపిల్లా. చాలా అలంకరణ బాగుంది. మంగళి భవంతు పూజ చూసారా ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత బాగున్నారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు కదా, చాలా పవర్ఫుల్ అన్నమాట అయ్యగారు అదే చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు కూడా అమ్మవారి ముందు వెళ్ళినా కూడా దర్శనం చేసుకునే వెళ్తారు. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బండి పూజలు కూడా చేస్తారు. టెంపుల్ వచ్చేసి ఇది బైక్ ఇక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దారిలోనే ఉంది కదా చెప్పేసి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా ఉంటుంది. ఫైనల్లీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి మా సంతూరికి వచ్చినాం, మా ఇంటికి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కొడతాడు. ఇట్లనే ఉంటుందా న్యాయం? కాదు, కొడుకులకి అమ్మలని చూడగానే ధైర్యం వచ్చింది అందుకనే కొడతాడు. చూడు ఇది ఎట్లున్నది, అట్లనే పెడతా. గులాబీ చెట్టు అక్కడికే ఎక్కిందా, తీగ వారిందా? కళ్యమాకు చెట్టు కూడా ఎండిపోయినాయా? కళ్యమాకు చెట్టు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కడుక్కున్నా నీళ్ళు పోతలే వాటు. ఏదో చిట్టాట చిట్టిలో ఏర్పియడానికి అని తీసుకొచ్చిండు. నెల నెలకు రావచ్చు కదా అందుకని. కొద్దిసేపు అలా ఇంటి దగ్గర మాట్లాడుకొని ఇక్కడ అత్తమ్మ నేను బావ ముగ్గురం అయితే చిట్టి దగ్గరికి వెళ్తున్నాము. దగ్గరలోనే కానీ బండి మీద వెళ్ళాము. ఇక్కడ చిట్టి దగ్గరికి అయితే వచ్చాము. స్వయం కృషి అంట ఇందులో చేర్పిద్దామని చెప్పేసి అత్తమ్మ ఉండమంటే అందుకని చెప్పి సైన్ చేయడానికి కోసమని వెళ్ళాను. ఇక్కడ ఓన్లీ సైన్ చేసేసి నేనైతే వచ్చాను. పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా హనుమాన్ టెంపుల్ దర్శనం తీసుకుని వద్దామని చెప్పేసి నేను ఒకదాన్నే వెళ్ళాను. బాగా అత్తమ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు, నేనైతే దేవుణ్ణి మొక్కుకొని బొట్టు పెట్టుకొని వచ్చేసాను.
చిట్టు దగ్గర నుండి వచ్చాక అంటే మళ్ళీ 16th రోజు రమ్మన్నారన్నమాట. ఇప్పుడైతే ఒక సైన్ పెట్టేసి వచ్చాను. 16th రోజు వస్తే ఏదో బుక్ ఇస్తారంట. ఇక్కడైతే వచ్చాక అత్తమ్మ నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాము. బావనేమో అత్తమ్మకి వాటర్ అయిపోయాయంట, తేవడానికి వెళ్ళాడు. అలాగే మాడపడుచు కూడా వస్తుందట, అందుకని చెప్పేసి చికెను అలాగే వాటర్ తేవడానికి వెళ్ళాడు బావ. అక్కడ వచ్చేసి బావ వాటరు అలాగే చికెన్ తీసుకొని వచ్చాడనమాట. మేమైతే ఇక బయలుదేరదామని చెప్పేసి రెడీ అయ్యాము. ఇక్కడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తామని చెప్పేసి పెద్దమ్మను వంట ప్రిపేర్ చేయమని చెప్పాము. ఇక్కడ అత్తమ్మ వంట చేస్తుంది కానీ అప్పటికే లేట్ అవుతుంది, మళ్ళీ నాకు సాటర్డే అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి మేమైతే పెద్దమ్మను వంట ప్రిపేర్ చేయమని చెప్పేసాము. ఇక్కడ వంట ప్రిపేర్ చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే. చూసారా ఫ్రెండ్స్, మా బావ చూడేలా తింటున్నాడు, నాకు పెట్టకుండా తింటాడు. ఒక నిమిషం లైన్ లో. ఆకలేదన్నా బావా? ఆకలేదన్నా? ఇంటికి వచ్చినా మూడు బయలుదేరుతున్నా. కాదా లోన పడుతుందా? మరో ఏమన్నా తింటావా? లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. దారిలో రెగ్గాయ చెట్టు ఉంటే రెగ్గాయలు ఉన్నాయి అని చెప్పేసి ఆపమంటే బాగా ఆపాడు. అవి నేనైతే ఒక 4-5 అలా కోసుకున్నాను. ఊర్లోకి అయితే వచ్చేస్తాము, ఇక్కడ చేసుకుంటాము. ఇంటికి రాగానే ఇక్కడ అరటి చెట్టు ఉంటే దాన్ని అయితే చూస్తున్నాను. పెద్దమ్మ అరటి చెట్టు పెట్టింది, అది కాయలు చూస్తున్నాక. ఇవి తినేటియా? కూరయా? కూర తినేటియే. మంచి ఉంది ఇది, ఎప్పటికీ ఆసేటట్టున్నది ఇది. ఆహా కాదు పేద బాపు, కొన్ని సంవత్సరం తప్పించే సంవత్సరం కదా ఇది, ప్రతి సంవత్సరం కాసేటట్టు. అన్ని చెట్లు కాయ్యాయి అట్లా. ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు నిండా పోతుంది అన్నమాట, అదే చూస్తున్నాను. కాయలు కూడా పడ్డాయి, అవే చూపించాను కదా. మేమైతే ఇవన్నీ కాయలు అయితే ఫుల్ కాయలు, లోపలికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ బాబా పడి కూర్చున్నాడు చల్లగా ఉందని చెప్పేసి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా తినుకుంటేనే కనబడతాడు బాబా. పెద్దమ్మల ఇంటికి రాగానే మిర్చి తింటున్నాడు చూడండి. లాస్ట్కి మిగిలింది నాకు ఇస్తాను. ఇంట్లోకి రారా బావా? ఏ ఉన్నా పడుకరా, పట్టుకోవడానికి అత్తు.
మేమైతే లంచ్ చేశాక పెద్దమ్మ బావి దగ్గరికి వెళ్ళి పాలకూర తోటకూర అలాగే టమాటాలు తీసుకొచ్చింది. బావి దగ్గర దొండకాయలు కూడా తీసుకొచ్చింది. అవన్నీ అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఒక బ్యాగ్లో వేస్తున్నారు బావ అలాగే పెద్దమ్మ ఇద్దరు కూడా. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పుదీనా ఉందన్నమాట. పెద్దమ్మ పెట్టింది అదంతా ఉంది. మేము వాడుకుంటలేము పచ్చడి అని చెప్పేసి పెద్దమ్మ అదంతా కట్ చేస్తుంది. ఆ కూరగాయలు ఇవి అన్నీ కూడా తీసుకొని మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. పెద్దమ్మ వాళ్ళు కూరగాయలు పండిస్తారనమాట. అమ్మ వాళ్ళు కూడా పండించేది కానీ ఇప్పుడు పండియట్లేదు, పెద్దమ్మ వాళ్ళు పండిస్తున్నారు. పెద్దమ్మ వాళ్ళ బావి దగ్గర ఎప్పుడైనా వీలుంటే వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు వెళ్ళట్లేదు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కాలీఫ్లవర్ తోట అలాగే క్యాబేజ్ తోట దొండ తోట కాకర తోట టమాటా ఇట్లా అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాను వీలుంటే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్ పుదీనా అయితే ఫుల్గా కవర్ నిండా తీసుకొని వచ్చాను నేనైతే. పెద్దమ్మ వాళ్ళకైతే చెప్పేసి మేము బయలుదేరిపోయాము. వస్తూనే కన్నయ్య వాళ్ళ స్కూల్లో ఇవాళ పేరెంట్స్ మీటింగ్ అన్నమాట, అలాగే పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చేసి స్కూల్ నుంచి అయితే పిల్లల్ని వస్తూనే తీసుకొచ్చాను అన్నమాట. ఇక్కడైతే పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇక్కడ పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాను. హెడ్ఏక్ అయితే ఫుల్ వస్తుంది. నాకు కూడా కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టేస్తున్నాను. పిల్లల కోసం అయితే పాస్తా చేద్దామని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను. ఫుల్ ఎండ కొడుతుంది, సమ్మర్ అయితే అబ్బా స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది ఎండలో తిరిగేసరికి. ఈరోజంతా ఎండలో తిరగడమే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. పిల్లల కోసం ఇప్పి పాస్తా రెడీ చేస్తున్నాను. ఇందులో అయితే ఒక మసాలా వస్తుంది. అయితే ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి కదా, ఇందులో వేసేయడమే. చాలా త్వరగా అవుతుంది అని చెప్పేసి వేస్తున్నాను. ఇది వేసిస్తున్నాను పిల్లలకు స్నాక్స్. కొంచెం హెడ్ఏక్ వస్తుందని చెప్పేసి ఇది అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి చేస్తున్నాను. అసలు ఓపిక లేదు నాకు. ఇంకా నాకైతే స్టిచ్చింగ్ చేసేది ఉందన్నమాట అర్జెంట్ బ్లౌజ్. పాస్తా అయితే రెడీ అయిపోయింది, పిల్లలకి వేసి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి టీ కూడా ఆల్మోస్ట్ మరుగుతుంది. తాగేసాక బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి. నాకు ఒక బ్లౌజ్ అయితే అర్జెంటుగా స్టిచ్చింగ్ చేసేది, నైట్ వరకు ఇవ్వాలని చెప్పేసి అన్నారనమాట. అదైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. అసలు ఓపిక లేదు కానీ తప్పదు. ఇక్కడైతే పిల్లలకు పాస్తా పెట్టేసి నేనైతే టీ తాగేసి నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను. అంతే అండి, ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది రోజంతా కూడా. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేసుకోవాలి. అలాగే అత్తమ్మ నిమ్మకాయ పచ్చడి అలాగే బావ కోసం కొంచెం గడక పంపించింది, అవి కూడా బాక్స్లలో పెట్టేసుకోవాలి. అంతే అండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికీ కూడా బాస్తా నా కోసం అయితే టీ పెట్టుకున్నాను. అంతే అండి ఈరోజు అయితే వ్లాగ్ ఇంతే అండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.